So dear students, ippudu manam exercises 10 lo unnam. So ippudu varaku manam complete chesinatvanti 9 exercises lo meeru edaina miss ayinatlayite munduga velli aa 9 exercises ki sambandhinchinatvanti 9 videos lo meeru edi miss avagoladu aa video ni meeru chudandi aa tarvata ante 9 exercises ki sambandhinchinatvanti 9 videos meer already chusesi undali okay so oka vela meer chudanatlayite ventane velli aa exercises annintini complete cheskon randi aa tarvata ee exercise ni vinandi chakkaga nechukondi okay oka order lo nechukunnatvanti anubhavam kosam nenu meeku adi suggest chestunanu okay so coming to the point exercises 10 level 19 mariyu level 20 anedi meer ee exercise lo chustaru ओके सो ఇక్కడ మనం ఆల్్రెడీ స్టార్ట్ చేసాం పాసివ్ వాయిస్ ని ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఐ యామ్ బీయింగ్ అడ్వైస్డ్ నాకు సలహా ఇస్తూ ఉన్నారు యామ్ ఐ బీయింగ్ అడ్వైస్డ్ నాకు సలహా ఇస్తున్నారా ఐ యామ్ నాట్ బీయింగ్ అడ్వైస్డ్ టుడే నాకు ఈ రోజు సలహా ఇవ్వట్లేదు యామ్ అంట ఐ బీయింగ్ అడ్వైజ్డ్ టుడే నాకు ఈరోజు సలహా ఇవ్వట్లేదా అలాగే ఇక్కడ చూడండి ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండిరి వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నాకు నిన్న సలహా ఇస్తూ ఉండిరా ఐ వాజ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదు ఇదే వాక్యాన్ని మనం ఎలా చెప్పవచ్చు I wasn't being advised yesterday. I was not being advised yesterday anna. I wasn't being advised yesterday anna kuda. Okate. Kani paliketappudu I was not being advised yesterday anadam late avutundi kada. I wasn't being advised yesterday anedi chala short ga chala twaraga meeru maatladadaniki avakasham untundi. Kabatti itlanti short forms anevi definitely ga use cheyali. Okay? సో ఇది ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కూడా దీని గురించి సో నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదు ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదా అనే అర్థం వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేది తీసేసి ఓకే వై యూ దై బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత అనేటువంటి పదాలతో వాక్యాలు చెప్పాలి ఓకే అంటే ఐ తీసేసి వుతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాక్యాలు చెప్పాలి అలాగే యూతో చెప్పాలి అలాగే దైతో కూడా చెప్పాలి ప్రతి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి పదంతోనూ మీరు ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు చక్కగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే ఆల్ ది బెస్ట్ సో చూసారుగా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ 9346780130 మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ www.kveasyenglish.com
వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి.